కావాల్సింది ఒక కప్పు మైదా పిండి సగం కప్పు కార్న్ ఫ్లోర్ సో చూడండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను దీంట్లో సగం కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఎందుకు అంటే ఈ రెండు మనకి కొంచెం తెల్లదనాన్ని ఆ పిండికి ఇస్తుంది మనకి రోల్ చేసి ఫ్రై చేసినప్పుడు కూడా అదే మనం చపాతీ పిండితో చేస్తే అక్కడక్కడ లైట్గా బ్రౌనిష్గా ఉంటుంది ఇది చాలా పర్ఫెక్ట్గా బంగారు రంగుతో ఫ్రై అవుతుంది ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోండి వేసి మనము సాఫ్ట్ పిండి కలుపుకోవాలి ప్రతి ఇళ్లలో మనం కార్న్ ఫ్లోర్ చాలా చాలా వంటల్లో వాడుకోవచ్చు ముఖ్యంగా ఇళ్లలో ఎవరికైతే చైనీస్ వంటలు ఇష్టమో వాళ్ళు చక్కగా ఈ కార్న్ ఫ్లోర్ పెట్టుకుంటూ ఉంటారు అంతేకాకుండా చాలా బైండింగ్కి వాటికి కూడా మనం వాడుతూ ఉంటాము ఇది కార్న్ స్టార్చ్ అంటారు అమెరికాలో కార్న్ ఫ్లోర్ అంటే ఏంటంటే మొక్కజొన్న పిండిని కార్న్ ఫ్లోర్ అంటారు అదే దాంట్లో నుంచి స్టార్చ్తో చేసిందని కార్న్ స్టార్చ్ అంటారు సో మనకి ఇక్కడ కార్న్ ఫ్లోర్ అంటాము ఈ దాంట్లో మనం కొన్ని నీళ్లు పోసుకొని సాఫ్ట్ పిండి కలిపేసుకుందాం ఇప్పుడు పిండి ఆ పొడి పిండిని అంతా తీసేసుకుంది పిండి కూడా చూడండి చేతికి అంటుకుంటూ లైట్గా ఉంది దీన్ని మరీ ఎక్కువ మరదనక్కర్లేదు కొంచెం సేపు ఇలా మనం చేసేసి దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం రెస్ట్ ఇవ్వడం వల్ల పర్ఫెక్ట్ ఉంటుంది రోల్ చేయడానికి అంటే మనము రుద్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పిండి రెడీ దీన్ని కొంచెం సేపు రెస్ట్ ఇస్తాను ఈ లోపల మనం ఈ సమోసాలో స్టఫింగ్ ఏం చేయాలో అది ఎలా చేసుకోవాలో ఎందుకంటే ఈరోజు మనం వాడేది మొక్కజొన్న కార్న్ స్వీట్ కార్న్ వాడుతున్నాను పన్నీర్ ఉల్లిపాయలతోటి మనం ఈ స్టఫింగ్ చేసుకుంటాం మన పన్నీర్ని మీరు చిదిమివి కూడా వాడుకోవచ్చు లేదంటే ఇలా ఏదైనా గ్రేటింగ్ తీసుకొని దీంట్లో పన్నీర్ని ఈ విధంగా గ్రేట్ చేసేసి మన స్టఫింగ్కి వాడుకోవచ్చు అయితే కొంచెం ఫ్రెష్ పన్నీర్ వాడుకోండి కొంచెం సైడ్ పడినా మందే చూడండి పన్నీర్ రెడీ ఇందులో మనము స్వీట్ కార్న్ పన్నీర్ ఇది అద్భుతమైన కాంబినేషన్ అంటే చీజ్ పన్నీర్ అంటే ఏంటి చీజ్ కానీ ఇది కాటేజ్ చీజ్ ఇది లోపల సాఫ్ట్ అవుతుంది మెల్ట్ కాదు అదే కనుక మీరు వేరే చీజ్ మెల్ట్ అయ్యే చీజ్లు అవి వేశారనుకోండి మెల్ట్ అవుతుంది మనకి సమోసా సరిగ్గా చుట్టకపోతే అందులోంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఇందులో ఆ ప్రాబ్లం కూడా ఉండదు చక్కగా మన పన్నీర్ చీజ్ని వేసాను ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే ఈ ఉల్లిపాయల్లో నుంచి తేమ బయటకు వస్తుంది సో దీంతోపాటు మనం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కావాలంటే మీరు కొత్తిమీర అవి వేసుకోవచ్చు కానీ మనకి ఇందులో ఆ పన్నీరు స్వీట్ కార్న్ది టేస్ట్ ఈ ఉల్లిపాయలతోటి సో పన్నీర్లో మనకి ఉప్పు ఏముండదు కాబట్టి ఇందులో మనం కొంచెం ఉప్పు దీనిపైన వేసుకోండి వేసి దీంట్లో కావాల్సిన మసాలాలు కొంచెం కారప్పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి అంతే ఏ అక్కర్లేదు ఎందుకంటే ఒక్కటి గుర్తుంచుకోండి ప్రతి దాంట్లో మసాలాలు వేయాలి ఇంకేదో వేసేయాలి అట్లా అనుకోకూడదు ఇప్పుడు మన ఉప్పు ఏదైతే ఉందో అది ఉల్లిపాయలకి తాకినప్పుడు దాంట్లో నుంచి కొంచెం తేమ వస్తుంది మనకి ఈ సమోసాలు తయారైన తర్వాత వేడి నూనెలో ఫ్రై చేసినప్పుడు ఈ ఉల్లిపాయలకి ఉప్పు తాకింది ఆ కొంచెం తేమ బయటకు వస్తే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇందులో మనము అటుకులు వేసుకుంటాం అటుకులు ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు కానీ అటుకులు చాలా ఈజీ కలిపేసాను తర్వాత టేస్ట్ పర్ఫెక్ట్ అది వేడిలో మెల్ట్ అవుతూ ఆ పన్నీర్ లైట్గా మెల్ట్ అవుతుంది తింటూ ఉంటే దాని మజానే వేరు సో మసాలా పర్ఫెక్ట్ ఇప్పుడు మనం పిండి కలిపేసి పెట్టుకున్నాం దాంతో రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం పన్నీర్ మిశ్రమం రెడీ ఇది కూడా కొంచెం సేపు రెస్ట్ అయింది అటుకులు కూడా కొంచెం తేమ పీల్చుకుంది పర్ఫెక్ట్ ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో మనకి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది లైట్గా పిండి తీసుకొని నాకు కావాల్సిన సైజ్ అంటే ఒక పెద్ద సైజు రొట్టె వచ్చేట్టు తీసుకున్నాను కానీ సన్నగా మనం రోల్ చేసుకోవాలి మన ఇలా టేబుల్ పైన ఇలా పిండి జల్లుకొని దీన్ని రెండు పక్కల కొంచెం ఈ పిండిని మనం వేసుకున్న దాన్ని ఇలా చక్కగా రోల్ చేసుకోండి రోలింగ్ పిన్ తీసుకోండి పిండి జల్లుకోండి ఇప్పుడు చక్కగా రోల్ చేసుకోండి మీకు కావాల్సిన డైరెక్షన్లో దీన్ని చక్కగా ఇలా అయితే మడతలు పడకుండా ఉండాలి మడతలు పడుతుంది అనుకోండి ఒకవేళ దీనికి అంటుకుంటుంటే మనం దీనికి ప్లస్ ఈ రోలింగ్ పిన్కి కూడా కొంచెం పిండి జల్లేసుకొని మనం రోల్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకున్నాను
దీన్ని మనం పెనం పైన వేసుకొని కొంచెం పెద్దగా ఉంది అయినా పర్లేదు అయితే దీన్ని కలర్ మనం ఎక్కువగా రానికూడదు తీసి లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లైట్గా కుక్ చేసుకోండి తర్వాత దాన్ని తీసేసి మనం కటింగ్ చేసుకోవడమే సో దీన్ని ఈ విధంగా సైడ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు మనకి సమోసా చుట్టడానికి మనకు కావాల్సింది ఇంత పొడుగు చూడండి సమోసాలు చిన్నగా అనుకోండి ఇలా కట్ చేసుకోండి కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు ఒక్క రొట్టెలో మనం ఈజీగా 5 6 సమోసాలు ఈజీగా మనం చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకొని ఈ షీట్లని మనకు రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం మనం చేసుకున్న మిశ్రమము ఈ విధంగా త్రికోణంలో మనం ఈ సమోసాలు తయారు చేసుకోవాలి ఇది చేయడానికి మీరు ఫస్ట్ ఏదైనా పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు చేసేటప్పుడు మామూలుగా ఇలా పెట్టుకొని తర్వాత దీంట్లో స్టఫింగ్ చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు దీని లోపల మనం ఒక చెంచాడు మనకి కావాల్సిన వేసుకోండి వేసిన తర్వాత ఏదైతే ఉందో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఈ కార్న్ ఫ్లవర్ని మైదాని కలిపిన దాన్ని లైట్గా ఇలా వేసేసి ఫస్ట్ ఒక పొరని ఈ విధంగా చక్కగా లోపలికి ఈ కొన కూడా టచ్ అయ్యేలా చేసేయండి తర్వాత దీన్ని కూడా ఇలా సింపుల్గా ఈ పిండి మనకి చక్కగా దీన్ని పట్టేసుకుంటుంది ఇలా ఇంకొకటి ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా చుట్టేసేయచ్చు మనకి ఈ త్రికోణం మనకి అన్ని డైరెక్షన్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి ఇదే విధంగా చూడండి ఇలా గట్టిగా చుట్టేసుకోండి అయితే పైన పిండి ఏదైతే ఉంటుందో మనం నూనెలో ఫ్రై చేసినప్పుడు చక్కటి రంగు వస్తుంది ఆకలి దంచేస్తుంది అంటే సమోసాలు రెడీ అవుతున్నాయి కదా ఆకలి ఫుల్గా దంచేస్తుంది సో వీటిని ఈ విధంగా నూనెలో చూడండి బాగా ఎక్కువ వేడి ఉండకూడదు ఇలా వేసినప్పుడు మనకి ఇవి లోపలికి వెళ్ళి స్లోగా ఫ్రై అయ్యనుకోండి మన ఈ సమోసాలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇదే విధంగా మనం చికెన్ సమోసాలు చేసుకోవచ్చు ఆలూ సమోసాలు చేసుకోవచ్చు మనకు కావాల్సిన చైనీస్ సమోసాలు చేసుకోవచ్చు సో రకరకాలుగా చేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక్కసారి వాటిని ఇలా కలిపేసేయండి ఈ నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వేడివేడిగా దీంతోపాటు కావాలంటే కెచప్ కిచప్ ఏదన్నా దాంతోపాటు వడ్డించుకోండి చాలా బాగుంటుంది రకరకాల సాసులతోటి మీరు మింట్ సాసు మింట్ మేయనైజు గార్లిక్ మేయనైజు ఇలా రకరకాలు ట్రై చేయండి మనకి ఆ స్వీట్ కార్ను ఆ పన్నీర్తో పాటు మీరు టమాటో కెచప్ అయినా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కొంచెం స్లో మంటలో ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్ కలర్ వచ్చేస్తుంది మరి నాకు ఈ కలర్ ఇష్టం ఇంకా మార్కెట్లో అమ్మేవి ఇంకా డార్క్గా చేస్తారు ఇంకా డార్క్గా చేసుకుంటే అవి చాలా అంటే 3 గంటలు బయట పెట్టినా కరకరలాడుతూ ఉంటాయి కానీ వేడివేడిగా తినే వాళ్ళకి ఇలా చూడండి ఈ మాత్రం ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం లైట్గా అంటే నోట్లో పెట్టుకున్నాం అనుకోండి మూతి కాలిపోతుంది కానీ వీటిని కొంచెం చల్లారి తింటే సూపర్ ఉంటుంది కరకరలాడుతూ ఏంటి తినేటప్పుడు మురుకులు తిన్నట్టే కరకరలాడేస్తుంది ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మన ఈ సమోసాలు రెడీ స్వీట్ కార్న్ పన్నీర్ ఆనియన్ సమోసా ఈ చిట్టి సమోసాలు తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా 1/2 కప్పు కార్న్ స్టార్చు ఉప్పు నీళ్లు పోసి సాఫ్ట్ పిండి కలిపి దాన్ని చూపించిన విధంగా సన్న రొట్టెలు చేసి 2 పక్కలా కాల్చి వాటిని స్ట్రిప్స్ లా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో మనం పన్నీర్ని గ్రేట్ చేసి స్వీట్ కార్న్ ఉల్లిపాయ సన్నగా తరిగినవి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కారపొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసి కలిపేసి దాంట్లో మనం కొంచెం అటుకులు కూడా వాటితో వేసి కలిపి పెట్టేసుకోండి తర్వాత కాల్చిన రొట్టెలు ఆ సన్న సన్న స్ట్రిప్స్ తీసుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసి దాని లోపల ఈ మిశ్రమాన్ని వేసి మరింత కొంచెం మైదాపిండి కార్న్ఫ్లవర్ కలిపిన మిశ్రమాన్ని చిక్కగా కలిపి దాంతో అంటించుకుంటూ మనం ఈ సమోసాలు తయారు చేసుకోవాలి వేడివేడిగా నూనెలో ఫ్రై చేసి కెచప్తో పాటు తిన్నా సాస్తో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి